జిల్లాలో డంపింగ్ యార్డులు శ్మశాన వాటికలు 15 రోజుల్లో పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ నాలకొండ అరుణ రాఘవరెడ్డి తెలిపారు. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులను నర్సరీలను పరిశీలించిన జడ్పీ చైర్మన్ నాలకొండ అరుణ రాఘవరెడ్డి నూతన డంపింగ్ యార్డ్ శ్మశాన వాటికలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ అరుణ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు మార్చి నెలాఖరులోగా డంపింగ్ యార్డ్ శ్మశాన వాటికలు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారని, అందుకే కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో నర్సరీలను డంపింగ్ యార్డులను శ్మశాన వాటికలను పరిశీలించడం జరిగిందన్నారు. వచ్చే నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు నాయకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఎంఆర్ఓ రమేష్ బాబు, ఎంపీడీఓ రామకృష్ణ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, డైరెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్నప్పుడు లేదు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ వాడుకున్నారు, కానీ ఫెసిలిటీ వచ్చినప్పుడు ఇలాంటివి చేసేటప్పుడు మీకు అనుభవం లేకపోతే తెలుసుకుంది అలా ఇస్తే ఉన్నట్టు ఇస్తారు, ఇక్కడ కాలుతుంటే ఆడ ఎవడన్నా స్నానం చేస్తాడా? మళ్ళీ అప్పుడు పెట్టుకోండి, ఎక్కడ పెడతారు మసన వాటికలు? ఎంత పెడతారు? ఇప్పుడు ఎన్ని పెట్టారు మొన్న పల్లె ప్రాజెక్టు? చేయలేదు, లెక్కలేము. మేము వాచండి వాడు పూర్తిగా ఒకవేళ పాస్బుక్ కనుక ఉండి అని అనుకున్నట్టున్నట్టుంటే మనం మనం ఈ గడ్డ తీసుడు కథ కారకన్నా చేసుకోవాలి, ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించి నా ఇలాకాల ఇదివర దాకా నేను కొంచెం బండ కూడా కొంచెం బండ సర్పంచ్ కోనరావుపేట మండలంలో పలు గ్రామాలలో మంగళ్ళపల్లె, సుద్దాల, పల్లిమక్త, కనగర్తి డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, పంపింగ్ సెట్లు, నర్సరీలు అన్నీ తనిఖీలు చేసి ఏ పని కానీ ఇప్పుడు శ్మశాన వాటిక మనకు మార్చిలోపు కంప్లీట్ కావాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి సర్పంచ్ గారు, మన మండలి ఎంపీడీఓ గారు, మా సీఈఓ గారు, మండలి ఎంపీపీ గారు, సర్పంచులు, కార్యదర్శులు అందరూ అందరం కలిసి ఈరోజు ఇక్కడ పలు గ్రామాలలో తిరగడం జరిగింది. దానికి అందరూ గౌరవ సర్పంచులు, ఎక్కడ చూసినా ఇప్పుడు పల్లిమక్తలో ఒకటి బ్లేడ్ బండి పెట్టి స్టాప్ చేసి అక్కడ నిల్చుండి స్టార్ట్ చేసి రావడం జరిగింది. కానీ దీనికి సర్పంచులు స్పందించి ఒక మార్చిలోపు వీటిని కంప్లీట్ చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ లోపు కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు టైం ప్రకారము చేసి ఇవ్వగలరని కోరుచున్నాను అందరి తరపున. మరి మనకు దీనికి మొన్ననే గౌరవ మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు,
సీరియస్గా చెప్పడం జరిగింది. మన నియోజకవర్గము గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సీరియస్గా నిన్ననే నాకు కూడా చెప్పడం జరిగింది. ఏంటమ్మా ఇక్కడ శ్మశాన వాటికలు ఇంకా స్టార్ట్ కాలేదు అని చెప్పంగానే మేము ఇవాళ దాన్ని అన్ని గ్రామాలు తిరిగి మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి సర్పంచులు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని మార్చిలోపు మాకు చేసి చూపించగలరని కోరుకుంటున్నాము. అందరి ఆధ్వర్యంలో ఇది తనిఖీ చేయడం జరిగింది కాబట్టి